సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రామక్కపేట గ్రామంలో గురువారం గ్రామభూత అధ్యక్షులు కొండ విఠోబా, కుమ్మరి నవీన్ గ్రామ బీజేపీ సీనియర్ నాయకుల ఆధ్వర్యంలో బీజేపీ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రధాని మోడీ నాయకత్వంలో మళ్లీ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంటామని, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునే దిశగా దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావును మళ్లీ రెండోసారి గెలిపించుకొని వారి సహకారంతో కార్యకర్తలు అందరం కృషి చేస్తామని అన్నారు. బీజేపీ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బీజేపీ ఆవిర్భావ దినోత్సవం ఇది సందర్భంగా రాష్ట్ర శాఖ బీజేపీ శాఖ ఆదేశానుసారం ప్రీతమ నేత రగన్న ఆదేశానుసారం రామక్కపేటలో బీజేపీ జెండా ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమంలో సీనియర్ నేతలు, నాయకులు, బీజేపీ కార్యకర్తలు అందరూ పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అందరికీ ధన్యవాదాలు. భారతీయ జనతా పార్టీ ఏర్పడిన రోజు సందర్భంగా జెండావిష్కరణ రామకపేట గ్రామంలో చేయడం జరిగింది. దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో బీజేపీ పార్టీ అన్ని రాష్ట్రాల్లో విజయం సాధిస్తున్నందున తెలంగాణలో కూడా బీజేపీ పార్టీ రాష్ట్రంలో వస్తుంది. కేంద్రంలో రెండిట్లలో వస్తుంది. దుబ్బాక నియోజకవర్గంలో రఘన గారి నాయకత్వంలో మళ్ళీ రెండోసారి బీజేపీ దుబ్బాక నియోజకవర్గంలో గెలుస్తుంది. తెలంగాణలో కూడా బీజేపీ ప్రభుత్వమే వస్తుంది.